నమస్తే, నేను మీ ప్రసాద్. మళ్ళీ పాత స్నేహితుల మధ్య మళ్ళీ వైరం మొదలైందా? సరిలేరు నీకెవరు ప్రమోషన్స్లో భాగంగా చిరంజీవి విజయశాంతి కలిసిన తర్వాత మళ్ళీ పాతవన్నీ కూడా సర్దుమునిగా అనుకున్నారు. మళ్ళీ లేటెస్ట్గా విజయశాంతి చేసినటువంటి ట్వీట్తో మళ్ళీ ఇద్దరి మధ్య పొరపాట్లు వచ్చాయి. ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, ఏంది సరిలేరు నీకెవరు ఫంక్షన్కి వచ్చారు, ఇద్దరు కౌగులించుకున్నారు, మంచి మిత్రులు ఉన్నారు, పాత చిన్ననాటి కబుర్లు అని చెప్పారు. మళ్ళీ లేటెస్ట్గా ఒక ట్వీట్ చేసింది విజయశాంతి. ఏ విధంగా చూడాలంటారు? విజయశాంతిని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మేజర్గా టాపిక్ అమీర్ ఖాన్ మూవీ. అప్పుడు పీకేని కూడా ఇలాగే అన్నారు, హిందువుల మనోభావాల మీద దెబ్బ కొడుతారు. ఇప్పుడు అదేంటి, పీకే సినిమాలో ఒక సీన్ రాయిని క్యాజువల్గా కూర్చుంటే దాన్ని ఏం చేయరు, దానికి ఇంత పసుపు కుంకుమ రాస్తే కుప్పలు కుప్పలు డబ్బులు వచ్చి పడతాయి. ఇట్లాంటి సిట్యువేషన్స్ అంటే అప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందూ వర్గాన్ని ఏదో చేశారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కూడా సేమ్ ఈ సినిమా సిట్యువేషన్లో కూడా ఈ సినిమా గురించి ఏం అవ్వాల, 3-4 ఏళ్ల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యల గురించి. ఇప్పుడు శివుడి మీద పోసే పాలని చిన్నపిల్లలకి ఇస్తే వాళ్ళు తాగుతారు కదా అని అన్నాడు. సీరియస్గా చెప్పాలి, ఇలా తప్పే ఉంది. ఒకసారి క్యాజువల్గా ఒక బ్లాంక్ ఫ్రేమ్ పెట్టి ఆలోచించండి, తప్పే ఉంది. పాలని ఇన్ని పాలు తెస్తున్నావు, అక్కడ పోస్తున్నావు, అక్కడ పోసే బదులు వాడి గొంతు నింపొచ్చు కదా, పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, వాడి గొంతు నింపితే దేవుడు ఆనందిస్తాడు కదా, ఇక్కడ పారేసే బదులు అక్కడ నింపితే కూడా దేవుడు సంతోషిస్తాడు కదా అన్నట్టుగా ఆయన వ్యాఖ్య చేశాడు. సో దీన్ని అది కట్ చేసి దీన్ని మాత్రం ఏం చేసి శివుడి మీద పాలు పోయొద్దు అంటావా నువ్వు, ఎందులో ఎలా అంటావా అని చెప్పేసి అన్నాడు. ఆయన కూడా కొన్నిసార్లు మనస్పర్ధలు చెంది, అసలు నేను ఈ దేశం విడిచిపోవాలనిపిస్తుంది, మీరు నన్ను ఇలా చేస్తున్నారు. ఒక పెద్ద హీరో అనాల్సిన మాట అంతవరకు అన్నాడంటే మీరు ఏ విధంగా అతన్ని బాధ పెట్టుండొచ్చు? ఈ నెక్స్ట్ సమాజానికి ఒక దేవుణ్ణి చూపించిందే సినిమా. ఇలా ఉంటుంది ఆహార్యం, ఇలా ఉంటుంది ఇది, ఇలా ఉంటుంది ఒక వీణ, ఇలా ఉంటుంది ఒక అది, ఈ దేవుడు ఇలా చేస్తాడు, ఈ దేవుడి మనస్తత్వం అది, ఒక నారదుడు ఇలా ఉంటాడు, ఒక శివుడు ఇలా ఉంటాడు, ఒక బ్రహ్మ ఇలా ఉంటాడు, ముక్కోటి దేవతలు ఇలా ఉంటారని సమాజానికి చూపించింది సినిమా. చెప్పాలంటే వీళ్ళు చూసిన దేవుళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఊర్లో ఏ గుడి అయితే ఉంటుంది, ఏ గోపురం అయితే అది మాత్రం తెలుసు. 10 మంది ఎప్పుడైనా బస్ ఎక్కి ఇంకో దగ్గర పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్తే అవి మాత్రం తెలుసు, తీర్థయాత్రలు తెలుసు, జాతరలు తెలుసు. టాపిక్ డైవర్ట్ అవుతుంది, డైవర్ట్ కాదు. ఇప్పుడు విజయశాంతి వర్సెస్ చిరంజీవి అదే చెప్తున్నా. సో వీళ్ళకి అది తెలుసు, అక్కడికి వచ్చేస్తే వీళ్ళకి దేవుళ్ళు ఇలా ఉంటారని తెలుసు. సమాజానికి సినిమాని చూపించిందే, దేవుళ్ళని చూపించిందే సినిమా. ఇలాంటిది ఒక పెద్ద హీరో, అమీర్ ఖాన్ లాంటి ఒక పెద్ద హీరో, చిరంజీవి లాంటి ఒక పెద్ద హీరో, ఇప్పటికి కొన్నేళ్ల నుంచి సినిమాలు చేస్తూ జనాలకి ఏదైతే చెప్పాలో ఏది చెప్పకూడదో వీళ్ళకి తెలీదా? ఈరోజు వీళ్ళు చేసేది తప్ప కరెక్టా అంటే, మేము చేసేది జనాలకు చూపించాలి అని ఒక బాధ్యత రహితమైన, ఒక బాధ్యతతో కూడిన ఒక హీరోలు, పెద్ద హీరోలు. వీళ్ళు ఏదైనా చేస్తున్నారంటే మమ్మల్ని అభిమానించే వాళ్ళు అంతమంది ఉంటారు, మమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు అని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఏది కరెక్టో అదే చేస్తారు, ఏది తప్పో అదే చెప్తారు. దృష్టికోణం, మీరు చూసే దృష్టి పట్టి అది తప్పు అని మీకు అనిపిస్తే తప్పు, కరెక్ట్ అని మీకు అనిపిస్తే కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ శివుడి మీద పాలు పోయకుండా పిల్లోడి గొంతులో పాలు పోస్తే బెటర్ అని చెప్పేసి అమీర్ ఖాన్ అన్న దాన్ని అతని దృష్టికోణం నుంచి చూడకుండా మాట్లాడింది కూడా ఏదో అల్లటప్ప మనిషి ఎవరో కాదు, ఒక పెద్ద హీరో, సమాజానికి చాలా నేర్పించిన హీరో, చాలా సినిమాలు చూపించిన హీరో, అంత పెద్ద హీరో చెప్పాడు, ఒక పెద్ద మనిషి చెప్పాడు. దాన్ని మీరు ఒక పాజిటివ్ యాంగిల్లో అరే చెప్పాడు అంటే, అదే ఒక దొంగస్ బాబాలో దొంగ స్వామీజీలో చెప్తే బంది ఇది నిజమే అనుకుంటారు, కానీ ఒక హీరో చెప్తే ఏమైందండి, తప్పు ఎక్కడ వచ్చింది? ఇక ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు విజయశాంతి, ఈవిడ ఉంది బీజేపీ, వీళ్ళు ఒక పర్టిక్యులర్ ఒక మతానికి చెందిన పార్టీ, అది అవుట్ అండ్ అవుట్ హిందూయిజాన్ని మాత్రమే చూసే ఒక పార్టీలో ఉండి ఈవిడ కూడా ఇలా మాట్లాడుతుందంటే, ఇకపోతే సరే ఓ పార్టీ కార్యకర్తలానో ఒక పార్టీ ఇన్ఛార్జ్గానో దేనిలాగా నువ్వు మాట్లాడితే పర్లేదు, తెలుసో తెలియక ఏదో చెప్పింది, వాళ్ళ పెద్దలు చెప్పారు, ఆవిడ వాగింది అనుకోవచ్చు. సినిమాది అయ్యి ఉండి ఇకపోతే అమీర్ ఖాన్ ఎంతో, చిరంజీవి ఎంతో, ఒక విజయశాంతి కూడా అంతే, లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి, ఈమె కూడా దేవతల సినిమాలు చేసి, మహామహా వేషాలు వేసి ఎక్కడి నుంచో ఉంది. జనాలకి ఏది చూపిస్తే కరెక్ట్, ఏది చూపిస్తే తప్పు అనే తెలిసిన ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న మనిషి, బాధ్యతలుగా ఉన్న మనిషి, సినిమా పలానా మనిషి ఇలా చెప్పాడు ఇది తప్పు అతని బాయ్కాట్ చేయండి అని ఒక హీరోని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? క్యాజువల్గా అంత పెద్ద హీరో చెప్పాడంటే అది
ఎందుకు చెప్పాడు? ఏదో సరే కొత్త సినిమా వచ్చింది, కొత్త హీరో ఏదో చెప్పాడు అంటే, మొన్న కూడా ఏదో సిగరెట్ తాగింది అమ్మవారు అని చెప్పేసి వివాదం, సరే వాళ్ళు ఏదో కొత్త వాళ్ళు, మీరు వివాదం చేశారు, తప్పు లేదు. ఇక్కడ ఒక పెద్ద హీరో ఏదైనా మాట్లాడారంటే ఒక పెద్ద మనిషిలా ఎందుకు చూడట్లేదు అతన్ని? ఒక దొంగ స్వామీలు చెప్తే నమ్ముతారు, ఒక దొంగ బాబాలు చెప్తే నమ్ముతారు, సరే అది పక్కన పెట్టేస్తే. ఒక సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక స్థాయిలో ఒక ఉచ్చ స్థితిలో ఉన్న ఒక మనిషి వచ్చి ఆవిడ సరి సమానమైనటువంటి ఇంకొక హీరో గురించి అతని సినిమాని బాయ్కాట్ చేయండి అంటే అసలు ముందు వెనుక అటేడు అసలు ఏమన్నా ఆలోచించిందా? ఏం ఆలోచించకుండా జస్ట్ ఒక పార్టీ మనిషిలా, ఒక పార్టీ కార్యకర్తలాగా మాట్లాడింది. విజయశాంతిదే తప్పు ఇక్కడ. తను ఒక పార్టీ ఇన్ఛార్జ్ లాగా మాట్లాడిందే తప్పితే సినిమా మనిషిలా మాట్లాడాల. సినిమా అంటేనే జనాలకి వీళ్ళు అది వాళ్ళకి తెలియంది చూపించేదే సినిమా. వీళ్ళు ఏది చూపిస్తే అది నమ్ముతారు. చూపించే వాడికి తెలియదా మేము చెప్పేది కరెక్టా తప్ప అని చెప్పేసి అలాంటి మనిషి క్యాజువల్గా మాట్లాడాడు. అతను ఏదో ఆయన భావాన్ని అతను చెప్పాడు. నీకు పాజిటివ్ అనిపిస్తే పాజిటివ్ తీసుకొని, తప్పు అనిపిస్తే తప్పుగా తీసుకో, దాంట్లో ఏం లేదు. అలాంటి ఒక సినిమా స్థాయిలో ఉన్న ఇంకో మనిషి వచ్చి కూడా ఇది తప్పు అని చెబితే పోనీ నీకు తెలిసిన కరెక్ట్ ఏంటి? ఎందుకు బాయ్కాట్ చేయాలి ఆ సినిమాని? ఇప్పుడు నువ్వు సినిమాలు చేయకపోతే మాత్రం అందుకే వాళ్ళ సినిమాలు బాయ్కాట్ చేయాలి. అది నీ సినిమాని బాయ్కాట్ చేస్తే ఆ బాధ ఏంటి, ఆ ప్రొడ్యూసర్ బాధ ఏంటి, ఆ ఇది బాధ ఏంటి? అమెరికాని వేడుకుంటున్నాడండి, నా సినిమాని బాయ్కాట్ చేయొద్దండి, నేనేం తప్పు చేయలేదు అని. అంటే ఇప్పుడు ఏంది లాల్ సింగ్ సద్దా అనేది ఏదైనా కాంట్రవర్సీ మూవీయా? అదేంది అసలు సినిమా కాంట్రవర్సీ కాదు, లాల్ సింగ్ సద్దా అసలు సంబంధమే లేదు ఇష్యూ మీద. నాలుగేళ్ల క్రితం ఆయన ఏదో మాట్లాడాడు అని చెప్పేసి ఇప్పుడు ఆయన సినిమాని బాయ్కాట్ చేయమని వచ్చింది మధ్యలో. అంతే, ఈ సినిమాలో ఏం లేదు కంటెంట్. అయ్యా అసలు ఆయన మాట్లాడింది ఇది ఒక సపరేట్ ఓరియంటెడ్ కథ. చిరంజీవి గారు ఏంటంటే దీన్ని సమర్పిస్తున్నారు. ఓకే, ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఈవిడన్న మాట ఇప్పుడు ఇట్లా కనెక్ట్ అయింది అంతే. ఇది జరిగిన ఇష్యూ యాక్చువల్లీ. అంటే చిరంజీవి గారి సమర్పణ కనుక ఆయన మిత్రుడు నాగార్జున పిలిచాడు, నాగ చైతే అని మొత్తం అంతా కూడా పిలిచి ప్రమోట్ చేస్తున్నారు అంతే. ప్రమోట్ చేసి ఆయన సమర్పుడు చేయాలి కదా, చేశాడు సినిమాని. మా అబ్బాయి కూడా ఫస్ట్ టైం బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు, ఎవరు? నాగ చైతన్య. సో అతని కూడా ఒక ఇది కొంచెం లిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి ప్రమోట్ చేశారు అంతే. ఈ సినిమాని ఎప్పుడో జరిగిన ఇష్యూలను తీసుకొచ్చి సినిమా ఆపనంటే పోనీ సామాన్య ప్రజలు అన్నారు, ఇంకెవరో అన్నారు, ఎవరెవరో అన్నారు, పోనీ మత పెద్దలు అన్నారు, ఇంకెవరో అన్నారు అంటే అనుకోవచ్చు. విజయశాంత అండం ఏంటండి, దరిద్రం కాకపోతే ఒక పెద్ద హీరోయిన్ అయ్యండి. ఆమె ఈ అదేంటి మర్చిపోయిందా అసలు ఇప్పుడు విజయశాంతి అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? బీజేపీలో పుట్టి పెరిగిందా లేకపోతే ఏమైనా మతంలో పుట్టి పెరిగిందా? ఒక హీరోయిన్గా పుట్టి పెరిగింది, లేడీ అమితాబ్. ఒక హీరోయిన్గా పుట్టి పెరిగిన అమ్మాయి వచ్చేసి సినిమాని బాయ్కాట్ చేయడం అనేది తప్పు చాలా. అట్లా ఎట్లా ఉంటుంది? ఆమెకు తెలియదా ప్రొడ్యూసర్ కష్టం ఏంటి, సినిమా కష్టం ఏంటి, యూనిట్ కష్టం ఏంటి, వాళ్ళు ఎంత చేశారు, ఎంత పెట్టారు, ఏమైనా తప్పుగా ఏదన్నా అయితే దాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు, అవేం తెలియదా? అలా తెలియదు. ఇప్పుడు చిరంజీవి గారిని టార్గెట్ చేసింది, కానీ నాగార్జున కూడా ఉన్నాడు కదా, నాగార్జున ఎందుకు టార్గెట్ చేయలేదు? వీళ్ళకి ఇంకా పాత పగలు ఇంకా చల్లారినట్టు లేదేమో. మరి ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు ఆ ఫంక్షన్ మీరు చెప్పినట్టుగా ఆ ఫంక్షన్లో కూడా చిరంజీవి గారు అప్పట్లో మనకి ఏదో మనస్పర్ధలు వచ్చినట్టున్నాయి, అది నాకు ఇప్పుడైతే ఏం లేదని ఆయన చెప్తే ఈవిడ ఏమనిందంటే, ఆ వీడియో మీరు కావాలంటే చూడండి యూట్యూబ్లో ఉంటుంది, సర్లే ఇప్పటికీ లేదా, ఇప్పటికీ ఏం లేదా అని రెండుసార్లు అడిగింది. ఇప్పటికి కూడా ఏం లేదా, ఓకేనా నువ్వు ప్లెయిన్గానే ఉన్నావని స్టేజ్ మీద అడిగింది. ఇప్పటికీ ఏం లేదని చిరంజీవి గారు నవ్వితే అప్పుడు వచ్చి కౌగలించుకుంది. మీరు మళ్ళీ కావాలంటే ఆ వీడియో మళ్ళీ చూడండి. ఆయన అన్నీ మర్చిపోయి సారీ చెప్తే ఒక గెస్ట్గా వచ్చి మరి నీకు అప్పట్లేదు అయ్యి ఉంటాయి, నేనేమైనా తప్పు చేయండి, నన్ను క్షమించాలి, మన వద్ద ఏం లేదని చాలా హుందాగా చెప్పాడు. ఈమె అది చెప్పినప్పటికీ కూడా అంతమంది జనాల ముందు ఇప్పటికి కూడా ఏం లేదా అని రెండుసార్లు అడిగి మరీ వచ్చి కౌగలించుకుంది. సో తన మైండ్లో ఇంకా పోలేదండి, పోలా. ఇప్పుడు ఆయన సమర్పుడే ఉన్నాడు కాబట్టి ఏదో ఈ ఒక పాత ఇష్యూ దొరికింది, ఒక లైన్ దొరికింది. అంటే ఎక్కడ లైన్ దొరికితే అక్కడ గుచ్చుదామా అని చూస్తుంది కాబట్టి ఇక టార్గెట్ చేసింది. తనకి వెతుక్కుంటుంది వెతుక్కుంటుంది, ఎక్కడ దొరకట్లా ఇక్కడ దొరికింది పాయింట్. అటు ఇటు ఇటు అటు ఏదో 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 అన్నీ తీసుకొచ్చి అటాచ్ చేసి మూడేసేసి ట్వీట్ చేసేసింది. తెలివి తక్కువ ట్వీట్ ఇది. అంటే ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, నాగార్జున ఉన్నాడు, నాగ చైతన్య ఉన్నాడు, అమెరికన్ ఉన్నాడు, వీళ్ళిద్దరూ మెగాస్టార్లు అనుకుందాం. నాగార్జున కూడా అదే స్థాయిలో ఉన్న వ్యక్తి కదా, మరి ఆయన కనీసం అసలు టచ్ చేయలేదు. నాగార్జున గారు టచ్ చేయలేదు ఎందుకు అంటే ఆయన ఎప్పుడూ ఇట్లాంటిది ఏ ఇష్యూలు వాళ్ళ సొంత ఫ్యామిలీలో జరిగిన ఇష్యూలే ఇప్పటివరకు మాట్లాడలేదండి.
ఆయన మాట్లాడు మనిషి అట్లాంటి వాడు మాట్లాడు కంపల్సరీ ఈయన మాట్లాడలేదు ఎందుకు అనుకోవడం ఎందుకు ఆయన మాట్లాడడం అంతే వాళ్ళ సొంత ఫ్యామిలీలోనే ఇప్పటివరకు ట్రోల్స్ అవుతున్న పెద్ద పెద్ద ఇష్యూలు అవుతున్నాయి ఈ నెవర్ స్పీక్ అంతే తనకి ఎంతవరకు ఆ పరిధిల వరకు అంతే ఉంటాడు అదే హుందాయిజంగా ఉంటాడు సినిమాలు వస్తే చేసుకుంటా షూటింగ్ వస్తే ఇప్పుడు బిగ్ బాస్ 6 నెక్స్ట్ ఇంకేదో తర్వాత ఇంకో సినిమా అంతే నెక్స్ట్ ఇంకో 100వ సినిమా ఇంకేదో మాట్లాడు ఇప్పుడు చివరిగా ఒకటి చెప్పండి అంటే ఇంకా చిరంజీవి విజయశాంతి మధ్య ఉన్నటువంటి చిరంజీవి గారికి లేదు అది ఆడియో ఫంక్షన్లో క్లారిటీ వచ్చింది అంత పెద్ద మనిషి యాక్చువల్గా గతాన్ని గుర్తు చేసి మరీ అప్పట్లో మన మధ్య మనస్పర్ధలు వచ్చాయి నీకు ఇంకా అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉంటే తీసేసేయి నాకు ఎట్లాంటిది ఏం లేదు ఏదో ఎవరెవరు ఎలా రాశారు నువ్వేమో అనుకోకు నా గురించి నీకు తెలుసు కానీ అన్నా కూడా మళ్ళీ మళ్ళీ ఆ వీడియో చూడండి నిజంగా లేదా ఇప్పటికీ లేదా అయినా లేదా నువ్వు కరెక్ట్గానే మాట్లాడుతున్నావా అని చెప్పి అక్కడికి వచ్చి కౌగలించుకుంది అందరి ముందు తన మైండ్లో పోలా అంటే ఇప్పుడు చిరంజీవి గారు ప్రతి సంవత్సరం కూడా తన పాత మిత్రులందరితో కూడా అక్కడ విజయశాంతి గెట్ టుగెదర్ పెడతారు సుమలత గారు వస్తారు రాధిక వస్తారు రాధవ సుహాసిని సుహాసిని అందరు వస్తారు గారు వస్తారు ఎందుకు వీళ్ళిద్దరు సినిమాలు చాలా ఎక్కువ ఉన్నాయి చిరంజీవి గారు విజయశాంతి ఆ వైరం ఇంకా వాళ్ళిద్దరు సూపర్ పేరు కానీ ఈమె ఎందుకు వెళ్ళరు పిలవరు కాదండి పిలవలేదని మనం అనుకోవద్దు కదా రారు పిలవలేదంటే ఒక సంవత్సరం పిలవరు రెండు సంవత్సరం రారు ప్రతి సంవత్సరం జరిగేది కదా ఒక్క ఫంక్షన్ అంటే రాలేకపోతే ఏమన్నా అనుకోవచ్చు ప్రతి ఫంక్షన్ రారు అంతే సో తన మైండ్లో పోలేదు ఇంకా సరే పోలేదు ఇప్పుడు ఈ ట్వీట్తో కన్ఫర్మ్ అవ్వాలా అలా ఎందుకు పెట్టాలి ఒక సినిమా గురించి తెల్లారితే సినిమా రిలీజ్ 11వ ఉంది పెద్ద సినిమా కోట్లు పెట్టి తీశారు రకరకాలు ఉన్నాయి దాంట్లో ఒక పెద్ద హీరో సమకూడు ఒక పెద్ద హీరో అందులో ఆర్టిస్ట్ ఒక ఆస్కార్ లెవెల్ ఆర్టిస్టులు ఉన్నారు అండ్ ఫస్ట్ టైం పాపం నాగ చైతన్యం ఇన్ని ఇష్యూస్ మధ్యలో బాలీవుడ్ ఎంట్రీస్ ఇన్ని జరిగే టైంలో ఎప్పుడో పాత తీసుకొచ్చి దీనికి అంటించి దాన్ని పేల్చడం ఎందుకు అంత అవసరమే ఉంది పోనీ అన్నది ఎవరో కామన్ మనిషి అయితే మనం మాట్లాడినా ఏదో అన్నాడులే ఇందాక ఆ వేణు స్వామిలాగా విజయశాంతి అంత కర్మ ఏం పట్టింది విజయశాంతికి అంటే ఇన్ని ఇష్యూస్ మధ్యలో ఇది కరెక్ట్ టైం అంటారా నాగ చైతన్య పరిచయం అవడం హాలీవుడ్కి ఈజ్ ఆల్సో కూల్గా అంతే తండ్రిలాగా ఈయన కూడా ఏం పట్టించుకోడు తన సినిమా తను చేసుకుంటూ ఉంటాడు అసలు ఈ ఇష్యూని ఎవడూ పట్టించుకోడండి విజయశాంతి ఎందుకు ట్వీట్ చేసిందో కానీ అసలు అది ఆమె విఘ్నతకే వదిలేయాలి అంత మించి లేరు అన్నీ మర్చిపోయి చేసింది చాలా దిగజారిపోయింది ఈ ఒక్క స్టేటస్తో సీరియస్లీ దిగజారిపోయింది అంత పెద్ద హీరోయిన్ ఎట్లా పెడతారు ఒక పార్టీకి సంబంధించి మనుషులు ఏదో మాట్లాడటం థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు ఇది విజయశాంతి ఖచ్చితంగా కూడా ఒక సూపర్ స్టార్ అయ్యుండి కూడా ఇద్దరు సూపర్ స్టార్లు కలిసినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇంకా పాత వైరాన్ని మనసులో పెట్టుకొని ట్వీట్ చేసినట్టుగా ఉంది కానీ ఖచ్చితంగా అసలు ఎందుకు ట్వీట్ చేసినా కూడా తమకు అర్థం అవ్వడం లేదంటే కూడా దాసరి విజ్ఞాన్ స్పష్టంగా వీడియో జర్నలిస్ట్ చారితో ప్రసాద్.